కొల్చారం గ్రామంలో పాముల ఘటన మరవక ముందే పైతరలో మరోమారు పాము పిల్లలు కలకలం సృష్టించాయి. గత పక్షం రోజుల క్రితం కొల్చారం గ్రామంలో బుజ్జ వీరేశం ఇంటి దగ్గర పాము పిల్లలు ప్రత్యక్షం కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ ఘటన మరవక ముందే పైతర గ్రామంలో పాము పిల్లలు ఒక్కసారిగా జనావాసంలోకి రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పదుల సంఖ్యలో పాము పిల్లలు ప్రత్యక్షం కావడంతో గ్రామస్తుల కంటి మీద కునుకు లేకుండా పోయింది. ప్రాణాలను చేతిలో పెట్టుకోలేని కాలనీ వాసులు జీవనం గడుపుతున్నారు. గ్రామానికి చెందిన కుమ్మరి శంకరయ్య ఇంటి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానికులు అప్రమత్తమై పాము పిల్లలను సీసాలో బంధించారు. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ ఘటన తీరును వివరించారు. నా పేరు శంకరయ్య, మాది కొల్చారంగ మండలము, మాది పైతర గ్రామం పైతర. మేము ఇక్కడ కుండలు వేసుకుంటా ఉంటున్నాము. ఉండగా పెద్ద మనిషి రాత్రి 8:30 అట్లా టైంలో మా పెద్ద మనిషి అరుగు మీద కూర్చున్నది, కూర్చుని నెత్తి మీద పడ్డది ఏమిదో పడ్డదని ఇట్లా దులిపింది. దులిపే వరకల్లా నేను గమనించలేను, నేను కుండలు సరుస్తా ఉన్నా సరుచుకుంటా కూర్చున్నా అని పాము పాము అని అంటే మా భార్యకి చెప్పిన, ఏమిదో ముసళ్ళు ఉరుతుంది, పెద్ద మనిషి ఉరుతుంది, ఏమిదో సూడుపు సూడుపు అని కల బయట కష్టకల పాము పాము అని చెప్పింది. పాము అనగానే అయితే కట్టించుకుని వచ్చి దాన్ని చంపేసిన. దాన్ని చంపిన ఇట్లా పక్కకు చూస్తానున్నా ఇక్కడ మా పక్కకు మా తమ్ముళ్ళు ఉంటారు, మా పెద్దనైన కొడుకు, వాళ్ళ భార్య ఇక్కడ బాగా పాముంది పాముంది అని ఆమె చెప్పింది. అనగానే ఆడవేసి అయిపోయినా సంపంగానే దాని పంట ఇంకో మళ్ళీ రెండు వెళ్ళింది. రెండు వెళ్ళంగా వాళ్ళు వరుతున్నాగా ఇక అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు నలుగురు ఐదుగురు వచ్చారు. ఆ పుక్కలకి వెళ్ళి ఆ మూలలోకి వెళ్ళి ఇక ఒకటి అనుకోటి వస్తూనే ఉన్నాయి. ఏ 10-20 దాకా వచ్చినాయి పాములు, వస్తూనే ఉన్నాయి, సంపుతూనే ఉన్నాము సంపుతూనే ఉన్నాము. ఆఖరికి వస్తే ఒక ఆమె కాలు మీద కలిపోయింది, ఒక ఆమె నెత్తి మీద పడ్డది. కాలు మీద కలిపోయింది అని పొద్దుకి మంత్రం నీళ్ళలో ఏడుకోపోయింది చించుకున్నది. కానీ అదేమో ఏం పాములు ఎంత ఉన్నాయి, జానడు ఉంటుంది, జానడు ఉంటుంది. మామూలుగా ఎన్ని పాములు వచ్చినాయి, 30-40 దాకా వచ్చినాయి. అంటే ఇంతకుముందు చంపినాం, మా ఇంట్లో చంపినాం, కానీ ఎక్కడికి అనుకున్నాం, అవి వేరే వాళ్ళ ఇంట్లో మా పక్కనే 5-6 కాలు అంతకుముందే 10-15 చంపినాము. నేను రాత్రి 20 ఇంచుమించు 30-40 50 దాకా ఉంటాయి అనుకో, 50 అటు 1 4 అటు.